ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఇష్యూ ఇంకా ఓ కొలిక్కి రాలేదు ఒక పక్క కోర్టులో ఫైనల్ విచారణ అయితే జరుగుతోంది అంటే ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారు ఒక పక్క అమరావతిలో రైతులు చేస్తున్న నిరసన ఆందోళన ఏదైతే ఉందో అది కూడా చివరి దశ విచారణ కోర్టులో జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ ఆందోళనను కూడా అక్కడ ఉధృతం చేస్తున్నారు అంటే మూడు రాజధానుల వైపే తీర్పు వస్తుందా లేదంటే అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలి అని చెప్పి ప్రభుత్వం కోర్టు చెబుతుందా ప్రభుత్వానికి ఏంటి అనేది క్లారిటీ రావాలి ఒకవేళ అలాగనక చెప్తే అటువంటి ఆదేశాలు వస్తే వాట్ నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఇది కేంద్ర పరిధిలోని అంశం కాదు అని చెప్పి కేంద్రం ఎప్పుడో తేల్చి చెప్పేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే గనక ఆ నిర్ణయం మీద కోర్టు ఏం చెబుతుంది అనేది కూడా ఇప్పుడు చాలా సంచలనంగా మారింది సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా సోమ్ వీరాజు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతే రాజధానిగా ఉంటుంది మోడీ మనిషిగా చెబుతున్నాను ప్రధాని మోడీ అమరావతి వై అమరావతి వైపే ఉన్నారు దానికి నిదర్శనం కూడా ఎయిమ్స్ ఆసుపత్రి అని చెప్పడం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంటే మూడు రాజధానులను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది మొదటి నుంచి కూడా అయితే కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తుంది ఎందుకంటే వాళ్ళు ముందు రెండు వేల ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వాళ్ళు ప్రస్తావించిన అంశం కూడా అదే అంటే అమరావతిలోనే రాజధాని ఉండాలని ఇప్పుడు చెప్తున్నారు అప్పుడు న్యాయ రాజధాని కర్నూల్లో ఉండాలి అనేది అంటే ఈ మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్నట్ట లేదంటే రెండు రాజధానులు కట్టుబడి ఉన్నట్ట అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం కూడా పార్టీ హెడ్ ఆఫీస్ కూడా అక్కడ నిర్మించబోతున్నామని చెప్పి ఒక సంచలన ప్రకటన చేశారు దీంతో ఇప్పుడు మరొకసారి తెర మీదకు వచ్చింది అమరావతి క్యాపిటల్ ఇష్యూ ఒక పక్క కోర్టులో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటన సోమవీరాజు గారు చేసిన ప్రకటన సంచలనంగా మారింది ఇదే గనుక నిజమైతే భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకుందా అని అనుకోవాలా లేదంటే కేంద్రం వేరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వేరు అనుకోవాలా కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అఫిడివిట్ ఇచ్చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం మాకు సంబంధం లేదని ఐఫి అఫిడివిట్ కూడా ఇచ్చేసిన తర్వాత సోమవీరాజు గారు ఈ తరహా వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఇది ఏమన్నా రాజకీయ లబ్ధి కోసమే చేశారా లేదంటే నిజంగా ఇందులో వాస్తవం ఉందా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్